తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్ లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రిమెంబర్స్ లో విడదల్చాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ అన్నకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్నకొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున కూడా విద్యతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్ ఫీజు పెండింగ్ ఉన్నది. పేద మద్దతు కుటుంబ విద్యార్థులు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో, పీజీ కళాశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అలాగే పీజీ చదివే విద్యార్థులు 3 సంవత్సరం ఉండాలి స్కాలర్షిప్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్ తీసుకోబోమంటే అక్కడ ఉన్నటువంటి యజమానాలు స్కాలర్షిప్స్ ఫీజు మీకు రాలే, పూర్తిగా డబ్బులు చెల్లిస్తానే మీకు సర్టిఫికెట్ అని పేద విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం చాలా చిక్కుచెట్టు మాల్చారుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయ్యి 6-7 నెలలు 8 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు రాష్ట్రం ఉన్నటువంటి ఏ ఒక్క విద్యారంగ సంస్థ పైన, విద్యార్థుల సంస్థ పైన నువ్వు మాట్లాడలేదు. అంతేకాకుండా నువ్వు అన్నకొండ జిల్లా పర్యటనలో ఊరగా జిల్లా పర్యటన చేస్తున్నా కానీ మరి విద్యార్థులకు, విద్యార్థుల సంస్థ పరిగణించిన లోకల్లో ఎస్ఎంఎస్లకు, గురుకులాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మన గురువు సొంత పని లేదు. ఆ గురుకులాలపై ఆశ సందర్శించు, అలాగే ప్రైవేట్ హాస్పిటల్ అన్నకొండ జిల్లా ఉపయోగించు కాదు. ఒకసారి ఎంజమ్ పోతే ఎలుకలు, తేళ్లు, పాములు, పెడుసులకు ఏం లేక స్కానింగ్ సెంటర్ లేక ఈరోజు రోగులు ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి కౌంట్ అవుట్ చేయడాన్ని విద్యార్థులు తలుచుకుంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు కూలే మీరు చూసారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కూలుతుంది. ఏదైతే విద్యారంగ సంస్థ పరిగణించాలి. అంతేకాకుండా గురుకులాల విద్యార్థులు అన్నకొండ జిల్లా కేంద్రంలో 14, 15, 16 గురుకులాలు ఉంటే 2-3 సొంత బాగున్నాయి. అన్ని కూడా అద్దెపడి ఉంటూ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలేజ్ హాస్టల్స్ కూడా ఎస్ఎంఎస్ కూడా ఒక సొంత బాగుండదు. అద్దెపడిలో ఉంటూ విద్యార్థులు చాలీ వసతులతో ఆ జీవితం కట్టు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన వ్యవస్థ కల్పించాలని ఎన్నిసార్లు మేము ఒత్తుకున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు స్పందన లేదు. అంతేకాకుండా ఇక్కడ లోకల్లోని ప్రజామహిళలు కూడా విద్యారంగ సమస్యలను పరిచయం మొత్తం పక్క పెట్టారు. మీరు ఏదైతే ఎన్నికలలో మీ మేనిఫెస్టో ఏదైతే విద్యార్థుల గురించి, విద్యారంగ సమస్య గురించి హామీలు ఇచ్చారో హామీలు బరాబరిగా అమలు చేయాలి. లేదంటే మాత్రం మీ ప్రభుత్వం కూలి పేద కూడా పెద్ద ఉద్యమం చేస్తాం. అంతేకాకుండా డిఎస్సీ పరీక్ష కూడా 3 నెలలు కాదు, అభ్యర్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా చదువులో టైం వేయాలి. మీరు మొండి వారి వస్తున్నారు, మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దుర్ర పాలన కొనసాగుతారు. మీ దుర్ర పాలన కూడా అంతా మంది ఇస్తాం. గతంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఎక్కడ పరిధి మేరకు గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఇదే పొగడబోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు చేస్తాం. అంతేకాకుండా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకు తెలంగాణ మీద, ఇది విద్యార్థులు కాదా, విద్యార్థులు తెచ్చుకున్న తెలంగాణలో మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీసులతో అక్రమంగా లాంచర్ చేపించి వారితో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఈరోజు మేము మళ్ళీ తెలుస్తున్నాం, ఏ ఒక్క విద్యార్థి పైన అక్రమ కేసులు పెట్టినా, ఏ ఒక్క విద్యార్థిని బలవంతంగా అరెస్ట్ చేసినా, ఎవరి పైన కూడా మీరు అక్రమం చేయడం పెద్ద ఉద్యమం చేస్తాం. ప్రజాప్రభుత్వం చెప్పిలో ఈ ప్రజాప్రభుత్వం కాదు, మీరు దొంగ నాటకాలతోటి ప్రజాప్రభుత్వం చెప్పి అధికారులకు వచ్చారు. ప్రజాప్రభుత్వం అక్రమ అరెస్టులు ప్రజాసంస్థలు పక్క పెట్టారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ అన్నకొండ జిల్లా తరం హెచ్చరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.